అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి నేను నమీబియాలో ఉన్నానండి. లాస్ట్ వీడియో చూశారు కదా మీరు, హింబాతో గడిపిన 24 గంటలు. ఇప్పుడు వచ్చి సెకండ్ పార్ట్ అండి ఇది. తప్పకుండా ఎవరైనా ఫస్ట్ పార్ట్ ఎవరైనా మిస్ అయితే పైన ఉన్న ఐకార్డ్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అట్లాగే నా అదర్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చితే అని కూడా ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. అలాగే ఇక్కడ హోలీ ఫైర్ ఉంది కదా, హోలీ ఫైర్ ఉంది చూస్తున్నారు కదండి. అట్లాగే ఈ హోలీ ఫైర్ దగ్గర ఇక్కడ వాళ్ళు పిల్లలకి నేమ్స్ కూడా పెడతా ఇస్తారంట అండి ఇక్కడే. అట్లాగే అలా నేమ్ పిల్లలకి నేమ్ ఇచ్చేటప్పుడు అట్లాగే ఏదో జంతువుని బలి చేస్తారంట. ఆ బలి చేసి ఇక్కడే కుకింగ్ చేస్తారంట. ఇలా కుకింగ్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ హోలీ ఫైర్ దగ్గర ఉండే ఏదైనా సరే వంటకం అది వచ్చి ఓన్లీ మెన్కే ఇస్తారంట అండి. ఉమెన్ వెళ్ళి సపరేట్గా అక్కడెక్కడైనా సపరేట్ ప్లేస్లో వండుకోవాలంట. దీని దగ్గరలో మట్టికి వండుకున్నా కూడా అది తినడానికి లేదంట అండి, ఎలా లేదంట. ఇంకో విషయం ఏంటంటే ఈ హోలీ ఫైర్ దగ్గరే వీళ్ళ ఆన్సిస్టర్స్ కూడా పూజిస్తారండి, వాళ్ళ గుర్తింపు. అలా ఇప్పుడు మాసై మారాలో మనకి చెవు కోసుకుంటారు మీకు తెలుసు కదా, చెవులో ఒక రౌండ్గా పెట్టుకుంటారు. అట్లాగే ఇక్కడ వీళ్ళకి ముందు 4 టీత్ లేదంటే వాళ్ళు వచ్చి రియల్ హింబా ట్రైబ్ అని అర్థం అండి. అలాగే ఇప్పుడు మనం టీత్ గురించి తెలుసుకున్నామండి. వీళ్ళ కల్చర్లో వచ్చి ఇదిగోండి ఆ రెడ్ కలర్ ఆర్కా ఉంటుందండి స్టోన్, ఆ స్టోన్ పగలగొట్టుకుని దాన్ని పౌడర్ లాగా చేసుకుని ఆ పౌడర్ వచ్చి ఆ హెయిర్కి అప్లై చేసుకుంటారండి. ఆ పైన ఉన్నదేమో రియల్ హెయిర్ అండి, ఇదంతా రియల్ హెయిర్. ఇదంతా వచ్చేమో పెట్టుడు హెయిర్ అండి, ఎక్స్టెన్షన్ కొనుక్కున్నారు. ఇది మొత్తం ఇదంతా మార్కెట్లో కొనుక్కొని పెట్టుకున్నారు. అట్లాగే ఇంకో విషయం, ఇక్కడ మనం కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాం కదా ఇక్కడ మనం, కానీ వీళ్ళు కోకోనట్ ఆయిల్ అప్లై చేయరు. ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ అనే ఆయిల్ ఉంటుంది, వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు ఓన్గా ఆయిల్. యూ క్రియేట్ యువర్ సెల్ఫ్ రైట్ దట్ ఆయిల్ the perfume you know the perfume is just the perfume where they how they create how they creating it through the trees. Okay, which tree? Can I see the tree? But he not here on the mountain, but you can see the perfume himself. Okay, but not the tree, you see the perfume they are making from the tree. నేను మీకు వారు తల మీద పెట్టుకునే ఆ పర్ఫ్యూమ్ ఎలా ఉంటుందో చూపిస్తానండి, కానీ ఆ ట్రీ అయితే ఇక్కడ లేదంట. మీకు ఆ ట్రీ చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు అయితే ఎక్స్టెన్షన్ ఏది దొరుకుతుందండి, కానీ ఒకప్పుడే దొరికేది కాదు కదా. అందుకని అప్పుడు ఏం యూజ్ చేసేవారంటే ఆవు ఉంటుంది కదండి, ఆవు తోక ఉంటుంది కదా, ఆవు తోక చివరిన హెయిర్ ఉంటుంది కదా, అది కట్ చేసుకుని పెట్టుకునే వాళ్ళు అంట. ఇప్పుడే నాకు ఒక స్టోరీ చెప్పారండి. ఇక్కడ ఒక చిన్నపాప చూస్తున్నారు కదా, ఈ చిన్నపాపకి వచ్చి 2 జడ్లు ముందున్నాయి చూస్తున్నారు కదా. ఆ 2 జడ్లు 12 ఏళ్ల వయసు లోపల ఉన్నప్పుడు అలా బ్లాక్గా ఉంటుంది అంట. అట్లాగే మీరు ఆ మెడలో చూడొచ్చు, ఆ మెడలో ఉన్నది ఎరుపు రంగులో లేదు చూసారా, ఆక్రా కలర్ యూజ్ చేయలేదు, ఓన్లీ తెల్లగా ఉంది. ఇక్కడ పక్కనే ఇంకో పాపను చూస్తున్నారు కదండి లెఫ్ట్ సైడ్లో, వారు వచ్చేమో వారు ఎరుపు రంగు రాసుకున్నారు చూసారా. అట్లాగే మెడ దండ ఉంది కదా, మెడలో ఒక రౌండ్గా రింగ్, ఆ రింగ్ కూడా వారు ఎరుపు రంగు రాసుకున్నారు. ఇక్కడ ఈ ముందున్న పాప ఏమో తెలుపుగానే ఉంది చూసారా, ఎరుపు రంగు రాసుకోలేదు. ఎందుకంటే మెచ్యూర్డ్ అవ్వాలండి, మెచ్యూర్డ్ అయిన తర్వాత ఆడవారు ఆ ఎరుపు రంగు రాసుకోవడానికి ఎలో ఉందండి. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే అక్కడ మధ్యలో ఒక ఉమెన్ ఉన్నారు చూసారా, పైన ఒక కిరీటం ధరించారు చూసారా. వారు వచ్చేమో వారికి పెళ్ళి అయిపోయిందని అర్థం అండి. ఒకవేళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయినా సరే, లేకపోతే హస్బెండ్ ఏమైనా చనిపోయినా సరే, ఆ కిరీటం ఇంకా ధరించరండి మిగతా లేడీస్ ఎవరైనా సరే. ఎవరైనా అబ్బాయి వచ్చి ఇక్కడ కిరీటం ధరించిన ఉమెన్ని చూస్తే అండి వారికి అర్థమైపోద్ది అండి, వీరి జీవితంలో వేరే అబ్బాయి ఉన్నారని చెప్పి, మగవారు ఉన్నారని. అది కొంచెం చూసారా, టీత్ పగలగొట్టుకున్నారండి పాప. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? కవేరి. నైస్ నేమ్, గుడ్ నేమ్. అండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ మెడలో ఒక రౌండ్గా ఉంది చూసారా, దాన్ని ఒంబేనా అని పిలుస్తారంట అండి. ఆ ఒంబేనా వచ్చి పెళ్లి కాని వాళ్ళు ధరిస్తారంట. పెళ్ళైన వాళ్ళు వచ్చేమో చూస్తున్నారు కదా, లోపల మొత్తం పూసల దండలు అట్లా చిన్న చిన్నగా మొత్తం డిజైన్ డెకరేషన్ చేసుకున్నారు మెడలో, అవి వేసుకుంటారంట అండి. చాలా బాగుంది వీళ్ళ కల్చర్ అయితే. వాట్ యు కాల్ స్మైల్? మెత్త. ఇప్పుడే నాకు ఇంకో విషయం తెలియజేశారండి, ఇక్కడ తెల్లగా ఒక గవ్వలాగం చూసారా, అది మదర్ టు మదర్ వస్తుంది అంట అండి. ఇక్కడ ఇంకా పాపకి ఇంకా రాలేదు, తర్వాత ఇస్తారు ఈ పాపకి. వారు వేసుకున్న ఇంకా మిగతాదంతా వచ్చిందేమో ఇక స్టైల్ కోసం వేసుకుంటారట, ఫ్యాషన్ కోసం. అట్లాగే ఇంకో విషయం కూడా చెప్తాను మీకు, ఇది కూడా వాళ్ళ ట్రెడిషన్ అండి, కల్చర్. ఇక్కడేమో పాపకేమో ఓన్లీ థ్రెడ్తోనే ఉన్నాయి చూసారు కదా, అట్లాగే ఇక్కడ ఏమో ఐరన్తో స్టిచ్ చేసుకున్నారు. కానీ ఐరన్తో స్టిచ్ చేసుకున్నప్పుడు అట్లాగే ఇక్కడ చూసారు, ఇక్కడ ఒకటి ఇక్కడ 1 ఉంది, అట్లాగే ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఇక్కడ వీరికి ఒక పాప అని ఒక బేబీ ఉన్నారండి వీరికి. ఈ పాపకేమో ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా చాలా చిన్న పాప ఈ పాప. అలాగే ఈ ట్రైబ్కి వచ్చి ఒక బెల్ట్ కూడా ఉంటుందండి, ఇక్కడ చూస్తున్నారు కదా బెల్ట్. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పొట్ట లోపలికి కట్టుకోవడానికి అండి ఈ బెల్ట్ ఉపయోగిస్తారంటండి. అట్లాగే ఇంకో థ్రెడ్ కూడా యూస్ చేస్తారు, మొత్తం 2 యూస్ చేస్తారండి వారు. అట్లాగే వీరు డ్యాన్స్ వేసేటప్పుడు ఇదిగోండి ఈ గజ్జలు ఉపయోగిస్తారండి. ఇవి ఈ గజ్జలు చూస్తున్నారా, వీటిలో గజ్జలు ఉంటాయి, ఒక సౌండ్ లాగా వస్తాయి, ఒక డ్యాన్స్ లాగా అవి. అట్లాగే యానిమల్ స్కిన్నే యూస్ చేస్తారండి.
ఇక పైన అయితే దుస్తులు వేసుకోరు. అట్లాగే కాళ్ళ దగ్గరకు వస్తేనండి ఇదిగోండి కాళ్ళు చూస్తారు కదా, అక్కడ మీకు ఒక రకమైన ఐరన్ లో పెట్టుకున్నారు. ఇక్కడ రెండు గీతలు ఉన్నాయి చూసారా, ఆ రెండు గీతలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్నారని వీరికి, లేకపోతే ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నారని అర్థం అండి. ఒకవేళ ఒక్కలైనే ఉంటే ఒక బాబే ఉన్నారని చెప్పి, ఒక బేబీయే ఉన్నారని చెప్పి ఈ మదర్కి. మీరు అక్కడ గమనించండి, ఆల్రెడీ చూస్తున్నారు అక్కడ పిల్లలు అక్కడ కూర్చున్నారు. అట్లాగే పెద్దవాళ్ళు వచ్చేమో ఇక్కడ సపరేట్గా కూర్చున్నారండి, ఆడవారు వచ్చి సపరేట్గా కూర్చున్నారు. ఇది కూడా మగవారంతా ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ కొంతమంది ఆడవారు సపరేట్గా కూర్చున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నేమో ఇప్పుడే యంగ్స్టార్స్ కూర్చున్నారండి, ఇక్కడ యంగ్ గర్ల్స్. ఇప్పుడు వచ్చి నేను హింబా బేబీని ఎత్తుకున్నానండి. ఈ పాప అండి, 2 నెలల వయసు అంటారంటే ఈ పాపకి. సారీ, వాట్ ఈస్ నేమ్? నేమ్ డోంట్ టేక్ దెమ్ బ్రదర్, డోంట్ టేక్ ఓన్లీ మీ అండ్ బేబీ. వాట్ నేమ్? కతోడా. కసుటా. కసుటా. కతుటా. కసుటా. కసుటా. కతుటా. నో, కసు. 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 ఈ కసుటా. కసుటా. యా. ఓకే, కసుటా. యా, కసుటా. పాప పేరు వచ్చి కసుటా అండి, ఓన్లీ 2 నెలల వయసు అంట. చూడండి. హలో, ఐఎమ్ టేకింగ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఇండియా. బై బై. గుడ్ బై. బై బై. ఏ బో బ్రదర్ వచ్చి నాకు ఎంతమంది పిల్లలు అడుగుతున్నారండి, నాకు ఎవరు లేరు పిల్లలు అని చెప్పాను. ఈ పాపని నాకైతే ఇచ్చేస్తానంటున్నారు, పెంచేసుకోమంటున్నారు. రియల్లీ పాసిబుల్ అయితే తప్పకుండా పెంచుకునేవాడిని. చాలా పెద్ద స్టోరీ ఉంటుంది మనం పాపను పెంచుకోవాలనుకుంటే. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకోవాలి, చాలా కథ ఉంది. ప్లీజ్, థ్యాంక్ యూ. ఇది మొత్తం వచ్చి వాళ్ళ చిన్న విలేజ్ అండి. ఇట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా, పశువులు కట్టుకోవడానికి అక్కడ లోపల ఒక మొత్తం చూసారు, ఒక బోర్డర్ లాగా వేసుకున్నారు కట్టెలతో. అట్లాగే అవుట్ సైడ్ బోర్డర్ కూడా వేసుకున్నారండి. ఇదిగోండి, ఇదంతా ఇక మొత్తం కొండల మధ్యలో ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న పాప వచ్చి మేజ్ రెడీ చేస్తున్నారండి. వీళ్ళు ఎక్కువగా మేజ్ ఇష్టపడతారండి తినడానికి. మేజ్ అదే మొక్కజొన్నతో తయారు చేసింది. అలాగే బీఫ్ ఇష్టపడతారండి, పాలు అండి ఎక్కువగా. మేజు పాలు, పాలు వచ్చి దీంట్లో మిక్స్ చేసి అది తింటారు. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తాను ఎలా ఉందనేది. మ్యాక్సిమం ఆఫ్రికా మొత్తం మేజేనండి వాడేది. ఇక్కడ అమ్మున్నారు కదండి, అమ్మ వచ్చి చూసారా నాకు ఒక ఫ్రీగా ఇచ్చారండి ఒకటి, వాళ్ళకి జ్ఞాపకంగా ఉండటం కోసం. ఇదిగోండి, చిన్న బ్రాస్లెట్ లాంటిది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ. వాట్ ఈస్ థ్యాంక్ యూ? హౌ టు సే థ్యాంక్ యూ? అదిగోండి మమ్మ, నాకు ఇప్పుడు గిఫ్ట్ గా ఇచ్చారు హింబా ట్రైబ్ నుండి. చాలా చాలా అందంగా ఉంది, లెదర్ తో పూసలతో అల్లింది. నలుపు, పసుపు, ఎరుపు పూసలు ఉన్నాయి దాంట్లో. థ్యాంక్ యూ మమ్మా. వీళ్ళు వచ్చి షుగర్ కూడా బాగా ఇష్టంగా తింటారండి. అట్లాగే వీళ్ళు వయసు వచ్చి అమ్మాయిలు అయితే 18 వయసు అట్లా వచ్చినా పెళ్లి చేస్తారంట, 10 వయసే పెళ్లి చేసేస్తారు. కానీ మెచ్యూర్డ్ అయిన తర్వాత వాళ్ళని ఆ పిల్లల్ని మగవారింటికి పంపుతారంట అండి. కానీ 10 వయసులోనే వాళ్ళకి నిశ్చయం అయిపోతుంది ఎవరితో పెళ్లి జరిగిందని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు అబ్బాయిలకేమో మగవారికి 25 వయసు దాటాలంట అండి తప్పకుండా. 25 వయసు దాటినాకే హింబాలో పెళ్లి చేస్తారు. అట్లాగే వీళ్ళు బాడీ చనిపోయిన తర్వాత అండి వారిని తగలబెట్టారంటండి, పూడ్చి పెడతారంట నేలలో. అట్లా ఫస్ట్ ఫైర్ దగ్గర, వాళ్ళు ఆల్రెడీ మనం ఫైర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఫైరే వాళ్ళకి దేవుళ్ళ పూజిస్తారు కదా, ఆ పొగ అక్కడ ఫస్ట్ అక్కడ పెట్టి శవాన్ని కొంతసేపు అక్కడ ఉండి తర్వాత తీసుకెళ్ళి పూడ్చేస్తారంట అండి. ఇక్కడ హింబా ట్రైబ్ ఉంది చూస్తున్నారు కానీ, హింబా ట్రైబ్ వచ్చి ఆ రెడ్ కలర్ ఉంది చూస్తున్నారా, రెడ్ కలర్ వచ్చి సన్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండి వాళ్ళ స్కిన్ని. అట్లాగే అది వాళ్ళ కల్చర్ కూడా, ఆ హెయిర్ కూడా అదే అప్లై చేస్తారు. అది ఓక్రా స్టోన్ నుండి వస్తుంది. ఆ ఓక్రా స్టోన్ ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను, దే ఆర్ ఆల్ గోయింగ్ టు స్కూల్ రైట్? Yes. Send everyone. They will get good education. Really good. ఇప్పుడు మీకు హింబా హౌస్ లోపలికి వెళ్ళి చూపిస్తానండి ఎలా ఉంటుందని చెప్పి. అట్లాగే వాళ్ళు కౌ ఫ్యాట్ యూస్ చేస్తారు కదా దాంట్లోకి, అది కూడా ఉంటే అది కూడా మీకు చూపిస్తానండి. మోరో మోరో బామ్మ మోరో. ఇదిగోండి చూస్తున్నారు కానీ ఇదేనండి వీళ్ళ హౌస్ వచ్చి మొత్తం ఇట్లా ఉంటుంది. పైన అంతా జస్ట్ నీళ్లు కారకుండా పైన కవర్ కట్టుకున్నారు. కింద ఇదిగోండి ఇంట్లోనే చిన్న పొగ వేడి పెట్టుకుంటా పెట్టుకున్నారు చూసారు కదా, వంటకి. ఇంకంతేనండి బకెట్లు, ఇంకా వాళ్ళ ఇష్టం ఏమి ఉన్నాయి, పౌడరు, ఫ్యాట్ అవన్నీ. ఇంకంతేనండి, ఇంకేం లేవు. వాళ్ళు మెడలో వేసుకునే దండలు,
బుడ్డ బేబీ వచ్చింది. మరో భలే నవ్వుతారు వీళ్ళు వాటికి. ఇప్పుడే విషయం తెలిసిందండి, అక్కడ చూస్తున్నారు ఎదురుగా ఒక మూడు మౌంటైన్లు ఉన్నాయి సార్, ఆ మౌంటైన్స్ అవతలు తెచ్చుకుంటారంటండి వీళ్ళు నీళ్ళు వచ్చి. ఇప్పుడు వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నామండి మేము అందరం కలిసి ఆ ప్లేస్ చూపించడానికి. అదిగోండి అక్కడికి వెళ్తున్నాం మేము, ఆ మూడు కొండలు ఉన్నాయి సార్, ఆ మూడు కొండలు అవతలకి వెళ్ళాలంటే రివర్ దగ్గరికి. ఇదిగోండి అట్లా వెళ్ళాలి ఆ రోడ్లో. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు అసలు చెప్పులే వేసుకోవట్లేదండి, చెప్పులు వేసుకోకుండా ఈ రాళ్ళలో నడుస్తున్నారు. నేనైతే ఒక్క సెకండ్ కూడా నడవలేకపోయాను. చాలా స్ట్రాంగ్ పీపుల్ అని చెప్పాలి వీళ్ళైతే మట్టికి. వీళ్ళు వచ్చి మిడిల్ ఆఫ్రికా నుండి వచ్చారంటండి, కిందకి అంగోలా నుండి ఇక్కడ నమీబియాలో సెటిల్ అయ్యారని చెప్తున్నారు. మేము నీళ్ళకి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న హట్స్ అండి ఇవన్నీ, అట్లాగే పశువుల్ని పెట్టడానికి కూడా అక్కడ చూసారు మొత్తం రౌండ్గా కట్టుకున్నారు. దే కమింగ్ ఫ్రమ్ స్కూల్, ఓకే గుడ్ గుడ్ టు హియర్. అప్పుడు ఆ పిల్లలంతా మొత్తం స్కూల్ నుండి వస్తున్నారంట అండి, మంచి విషయం. ఇప్పుడే పాప అయితే, ఆ పాపతో అయితే డ్రై అయిపోయిందండి. ఇప్పుడే ఈ పాప వచ్చి పెట్టుకున్నారు ఇక్కడ చూడొచ్చు. అదిగోండి ఇప్పుడే చూసారా కౌ ఫ్యాట్తో పెట్టుకున్నారు. కౌ ఫ్యాట్ ఆర్కా ఆక్రా ఆక్రా అది చూసారా ఇప్పుడే ఓకరా ఫ్యాట్ బూడితో పెట్టుకున్నది. ఇది ఈ జడ ఇట్లా వేసుకుంటారు జడ. థ్యాంక్ యూ. ఆ నోట్లో పగల కొట్టుకుంటారని చెప్పా కానీ మగవారు పగల కొట్టుకుంటారంట, ఆడవారు కూడా పగల కొట్టుకుంటారంట. అదిగోండి చూసారా బ్రదర్, యూ డోంట్ యూ ఫీల్ పెయిన్? Yes, yeah, it's paining. Lot? Hurt? It's hurt lot, right? Hurt. Ha, when you did this one? 12 years old? 15 about. Okay. You did 15 above. Ask her also, she got pain? Yeah. Ask her. Yes. Lot? Lot pain? Yes. You are like to do or don't like to do that? Ask her. But it's paining, right? Pain also no problem? Pain. It's not problem. But she want to do. Yeah. It's a culture. It's a culture. థ్యాంక్ యూ. ఇసుక అయితే కాలిపోతుందండి, ఎలా నడుస్తున్నారు కానీ. వాళ్ళైతే చాలా వేడిగా ఉంది ఇసుక నేల. వాటర్ కోసం నడుస్తూనే ఉన్నామండి. వెళ్ళేటప్పుడు ఇక్కడ పెద్ద ఒక చిన్న నది కనపడింది చూసారా, ఎట్లా నీళ్ళు పాయి ఎంత కొట్టుకుపోయిందో మొత్తం మీకు చూపిద్దాం అనిపించింది నాకు. ఇదిగోండి ఇంకా మూడు కొండల దగ్గరికి ఇంకా వెళ్ళలేదు మేము. ఇదిగోండి చూసారా, ఇదిగోండి మూడు కొండలు అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం ఇక. ఇదిగోండి చూస్తున్నారు కదండి, ఇక్కడికి వచ్చి నీళ్ళు పట్టుకోవాలండి వాళ్ళు. గవర్నమెంట్ ఫిక్స్ చేసిందంట ఇదంతా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ ట్యాంకులు బోరేసారండి, అక్కడ బోర్ పడింది ఈ నేలలో. ఇక్కడ కూడా ఉంది చూడండి వాషింగ్ చేసుకోవడానికి ఇక్కడ. అట్లాగే ఇదిగోండి నేను ఇప్పుడు 3 mountains క్రాస్ చేసి వచ్చాను. ఇందరు చెప్పాక 3 mountains క్రాస్ చేయాలని. ఇదిగోండి 3 mountains 1, 2, 3. ఇక్కడ వాటర్ తీసుకోవడానికి వచ్చాం కదండి, ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయి చూద్దాం. వాటర్ అయితే మట్టికి మంచి ప్యూర్గా ఉన్నాయి, చాలా వైట్ కలర్. ఆఫ్ ఆఫ్ ఇట్ ప్లీజ్ ఆఫ్. చూడండి చాలా వైట్గా ఉన్నాయి వాటర్ అయితే. బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న హింబా ట్రైబ్కి మన తెలుగు మాటలు 4 మాటలు నేర్పించాలనుకున్నానండి నేను. నమస్కారం. హలో హలో మీన్స్ నమస్కారం. హలో హింబా మోరో 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 మై లాంగ్వేజ్ హింబా, మై లాంగ్వేజ్ తెలుగు 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 మై లాంగ్వేజ్ ఇస్ తెలుగు హింబా తెలుగు. మై నేమ్ ఇస్ ఉమా. నేమ్ కావేరి. కావేరి ఓ కావేరి ఇస్ ఐ హావ్ ఇండియన్ నేమ్. ఇండియా ఆల్సో మెనీ కావేరీస్ ఇస్ దేర్ టెల్ ఎవర్ బ్రదర్. ఓకే ఇండియన్ కున్న కావేరి అసమతే నాకు. She happy. What's your name? Makalapi. Good names. ఇప్పుడు మనం తెలుగు నేర్పిద్దామండి. మై నేమ్ ఉమా. ఉమా. Yes. We say మోరో హింబ లైక్ దిస్ ఇన్ మై కంట్రీ. ఐ సే లైక్ దిస్ నమస్కారం.
నమస్కారం మోరో హింబ తెలుగు నమస్కారం డు లైక్ దిస్ నమస్కారం గుడ్ గుడ్ నమస్కారం గుడ్ నమస్కారం 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 ఎలా ఉన్నారు బాగున్నాను గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విసే కృతజ్ఞతలు కృతజ్ఞతలు నతలు కృతజ్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు గుడ్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హింబ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు దాకా మన ఇండియన్ వీడియో చూపించమంటే చూపించానండి, చాలా చాలా సంతోషపడ్డారు. అలాగే వాళ్ళు లాస్ట్ లో చూసిన తర్వాత మళ్ళీ నమస్కారం కూడా చెప్పారండి, గుర్తు పెట్టుకుని. మరి రియల్లీ గ్రేట్ పీపుల్ వీళ్ళు. ఇప్పుడే ఇక్కడ హింబ సమాధులుంటే చూపించారండి. వీటిలో కొంతమంది అయితే ఇక్కడ ఉన్న సమాధుల్లో అయితే వాళ్ళు క్రిస్టియానిటీకి కూడా కన్వర్ట్ అయిపోయారంట. అందుకే వాటి మీద సిలువ బొమ్మ ఉంది ఏంటి అని అడిగాను. ఇక్కడ బ్రదర్ ఉన్నారు కదండి, బ్రదర్ వారి వచ్చి గ్రాండ్ మదర్ అంట వీరు ఇక్కడ ఉన్నవారు. ఈ సమాధి వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదండి, రెండేళ్ల పాపని బాబుని ఎట్లా బాబు అంట ఎలా కట్టుకుని ఎట్లాగే 2 నెలల వయసు బాబుని. ఓకే 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 ఇక్కడ చూసారండి, మొత్తం అటు ఇటు మొత్తం నీళ్ళ తాగడికి ఎలా కొట్టుకుపోయింది, రెండు వైపులా చెక్కుకుంటూ వెళ్ళిపోయింది వాటర్ అయితే. ఎండ అయితే చాలా చాలా తాట తీస్తుందండి, కానీ ఎలా నడుస్తున్నారో కానీ వీళ్ళు చెప్పులు లేకుండా ఈ నేలలో ఇంత మండు ఎండలో మధ్యాహ్నం 1:30 అయింది టైము. అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళ గురించి కూడా చెప్తారండి, ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే ఆ మగవారు అయితే ఎన్ని కౌస్ ఉంటే అన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. సేమ్ ఇది కొంచెం మాసాయి మరాకి దగ్గరగా ఉంది, బట్ మాసాయి మరా వీళ్ళకి సేమ్ కాదండి, కంప్లీట్లీ డిఫరెంట్ టైప్. అలాగే నేను కొన్ని షర్ట్స్ ఇస్తాను ఉమెన్కి వేసుకుంటారా అని అడిగాను. లేదండి, అసలు యాక్సెప్ట్ చేయలేదు. లేదు అసలు మెన్ వేసుకుంటారు కానీ ఉమెన్ అయితే అస్సలు వేసుకోరంట. పైన షర్ట్ యాక్సెప్ట్ చేయలేదు. అది ఒక లుంగి టైప్ లాంటిది కట్టుకుంటారండి, లేకపోతే లెదర్ లాంటిది కట్టుకుంటారు బాటమ్. అది ఇక ఏమైనా ఇస్తే మన దగ్గర ఏమైనా లుంగి అలాంటి టైప్లో ఉంటే ఇవ్వచ్చు ఇక్కడ వీళ్ళకి. ఇక్కడ చూస్తున్నారు కానీ దగ్గరలో ఉన్న లోకల్ సూపర్ మార్కెట్ అంట. ఇక్కడ ఉండి బయలుదేరి ఇంకా వెళ్ళాలి, నడవాలి మేము ఇంకా 2-3 కిలోమీటర్లు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, వీరు స్నానం చేయరండి. అసలు వీళ్ళ స్నానం వచ్చి ఓన్లీ ఆర్కా రాసుకుంటారండి ఒంటి నిండా. అట్లాగే అది ఎలా పెట్టుకుంటారు అది కూడా మనం సాయంకాలం చూద్దాం. అట్లాగే ఆర్కా తర్వాత వాళ్ళు ఒక పొగ కూడా పీలుస్తారండి, స్మోక్. ఆ స్మోక్ కూడా వారి బాత్గా భావిస్తారు ఇక్కడ. అది కూడా ఈవినింగ్ ఎలా చేసుకుంటారో చూద్దాం మనం. అలాగే ఇక్కడ రోజువారీ వృత్తి వచ్చండి, మగవారేమో పశువులు మేకలు కాపరి కాస్తారండి, ఆడవారేమో చెక్క బొమ్మలు తయారు చేస్తారండి. అట్లాగే ఇంట్లో పని కూడా చేసుకుంటారు వాళ్ళు, వంట కానీ నీరు కానీ అదంతా తెచ్చుకుంటారు. నీళ్ళ కోసం వెళ్ళాలిగా 3-4 కిలోమీటర్లు, అట్లాంటి పనులన్నీ వాళ్ళే చూసుకుంటారు. చాలా చాలా వేడిగా ఉందండి. ఇక్కడే కూర్చున్నాను ఇంటి నీడలో. వాళ్ళతోనే మాటలు చెప్పుకుంటా సరదాగా, ఏదో ఒకటి అర్థం కాదు బట్ నాకు బెబ్బే బెబ్బే అంటావే ఇక. అక్కడ చూస్తున్నానండి, జూమ్ చేసి చూపించాను మీకు ఇలా సుడిగుండం ఎట్లా లేపుతుంది, పైకి దుమ్ము లేపుతుందో.
ఎలా ఉన్నారు? బాగున్నాను. నమస్కారం. కృతజ్ఞతలు. మై నేమ్ ఉమా. థ్యాంక్ యూ హింబా. థ్యాంక్ యూ. యువర్ నేమ్ కావేరి. ఎస్ ఎస్. డంగి. డంగి. నో రిమెంబర్. మగలాపి. మునేనే. వీడియో పెద్దదిగా ఉండడం వల్ల పార్ట్స్గా డివైడ్ చేశానండి. త్వరలోనే తదుపరి పార్ట్స్ అంతా మీకు అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నా తదుపరి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.